గుంటూరు జిల్లా వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. అచ్చంపేట మండలం ఓర్వకల్లులో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో వైసీపీలోని రెండు వర్గాలు రోడ్డెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే ఎంపీ వచ్చి వెళ్లిపోగానే వైసీపీలోని రెండు వర్గాల కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. అర్హత ఉన్నవారికి ఇళ్ల పట్టాలు రానివ్వలేదంటూ ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సచివాలయ నిర్మాణంపై ఫిర్యాదు చేశారంటూ ఓ వర్గం మరో వర్గంపై దాడికి దిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. అచ్చంపేట మండలం ఓర్వకల్లులో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో వైసీపీలోని రెండు వర్గాలు రోడ్డెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే ఎంపీ వచ్చి వెళ్లిపోగానే వైసీపీలోని రెండు వర్గాల కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. అర్హత ఉన్నవారికి ఇళ్ల పట్టాలు రానివ్వలేదంటూ ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సచివాలయ నిర్మాణంపై ఫిర్యాదు చేశారంటూ ఓ వర్గం మరో వర్గంపై దాడికి దిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు జిల్లాలో వర్గ పోరుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, గుంటూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు బయటపడినట్లుగా తెలుస్తోంది, ఘటనకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? అచ్చంపేట మండలం ఓరకల్లులో జగనన్న ఇళ్ల పట్టాల విషయంలో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేస్తుంది. అయితే గత కొంతకాలం కూడా ఇరు వర్గాల మధ్య కూడా కొంత అభిప్రాయ భేదాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఒక వర్గం అంటే ఒక వర్గానికి గిట్టకపోవడం, ఒకరిపై ఒకళ్ళు గతంలోనే చిన్న చిన్న మనస్పర్శలు రావడం, గొడవలు దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణానికి సంబంధించి ఒక వర్గంపై మరొకరు అవినీతికి పాల్పడ్డారు, సచివాలయ నిర్మాణంలో అవకతవకలు పాల్పడ్డారని ఎమ్మెల్యేకి అదేవిధంగా ఎంపీకి ఫిర్యాదు చేయడంతో వీరి మధ్య విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. దీంతో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏదైతే ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుతో పాటు ఎంపీ వెళ్ళిన తర్వాత కూడా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాహాబాయిగా దిగి దాడులు చేసుకున్న పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు దాడులు దిగారు. అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇవ్వటం లేదు. అర్హత లేని వారికి అదేవిధంగా కొంతమంది నాయకుల మాటలు నమ్మి నాయకులు చెప్పిన వారికి మాత్రం ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. వైసీపీలో అందరికీ సమప్రాధాన్యత అనేది లేదు. కొంత ఒక సామాజిక వర్గానికి లేదంటే ఒకరికే కొంతమందికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా వారందరూ ఆందోళన చేశారు. దీంట్లో ఇరు వర్గాలు కూడా మహాబాధితులు గొడవలు పెట్టారు.